ఏదో అసలు ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం అసలు ఫాస్ట్ బౌలింగ్ లో చేసే కామన్ మిస్టేక్స్ అండ్ దాని కావాల్సిన బేసిక్స్ అండ్ ఆల్సో సెలెక్టర్స్ దగ్గర మనం ఎలా పర్ఫామ్ చేయాలి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం కరెక్ట్ గా బాల్ ఎలా హోల్డ్ చేయాలి దాని గురించి చూద్దాం. ఎందుకంటే చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఎలా అంటే బాగా టైట్ గా హోల్డ్ చేయడం కానీ ఇక్కడ ఈ స్పేస్ లేకుండా ఉండడం కానీ అండ్ ఆల్సో మనకి ఎలా అంటే ఈ రెండు ఫింగర్స్ ని కట్టి ఇట్లా పట్టేసుకుని ఉండడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ప్రాపర్ గా ఎలా హోల్డ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బాల్ ఇలా ఉంటే ఇది సీమ్ కదా. నేను మీకు ఆల్రెడీ నేను ఫాస్ట్ బౌలింగ్ వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా పట్టుకోవాలి ఏంటని చెప్పి. జస్ట్ మనం చేసే మిస్టేక్స్ నుంచి ఎలాగా చేయకుండా ఉండాలని చెప్తాను ఈ వీడియోలో. సో ఇది మన సీమ్ కదా. ఈ సీమ్కి ఇక్కడ ఉన్న ఇటువైపు ఉన్న స్టిచెస్ దగ్గర మన టూ ఫింగర్స్ని మనం ప్లేస్ చేస్తాం. ఇక్కడ మధ్యలో మనకు గ్యాప్ ఉంటుంది చూడండి. హోల్డ్ చేసి మనం పట్టుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ వస్తుంది చూడండి ఒకటి. అండ్ ఇట్లా బాల్కి మీద పట్టుకోకూడదు, ఇలా పట్టుకోకూడదు. మనం సైడ్కి ఇట్లా బాల్ సైడ్కి ఇలా పట్టుకొని ఇది పర్ఫెక్ట్ పొజిషన్. అసలు పట్టుకునే పొజిషన్ ఇది. మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం రన్అప్ దగ్గరికి వెళ్ళిపోదాం. నా లెగ్ ఫ్రాక్చర్ వల్ల మీకు రన్అప్ చూపించలేను కాబట్టి నా ఫాస్ట్ బౌలింగ్ వీడియోలో నుంచి క్లిప్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం వికెట్స్ దగ్గర నుంచి ఒక లాంగ్ జంప్ తీసుకొని అక్కడ మార్క్ చేసుకుందాం. సో ఈ మార్క్ దగ్గర మనం లెఫ్ట్ లెగ్తో మనం జంప్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 11 స్టెప్స్ కానీ లేదా 13 స్టెప్స్ లేదా 15 స్టెప్స్ అలా ఆడ్ నెంబర్స్లో స్టెప్స్ కౌంట్ చేసుకొని తీసుకోండి. సో కౌంట్ చేసిన తర్వాత అక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకునేది ఒక 13 స్టెప్స్ అనుకున్నాం. సో మనకి 13 స్టెప్స్ తర్వాత ఒక 2 స్టెప్స్ బ్యాక్ వచ్చి ఈ 13 స్టెప్ దగ్గర మనం లెఫ్ట్ లెగ్ రావాలి గుర్తుపెట్టుకోండి. 1 2 ఇక్కడ నుంచి మనం ఇంక్రీజ్ చేయాలి మొమెంటం. అప్పుడు కానీ మనకి ఫాస్ట్కి వెళ్ళే టైంకి బాల్ వేయగలం. సో ఇక్కడ మనం లెఫ్ట్ లెగ్ రావాలని చెప్పాను కదా, మరి మన హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలి? హ్యాండ్ పొజిషన్ ఎప్పుడు కాక్ చేసి పెట్టి ఉండాలి. ఇలా ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా పెట్టడం కానీ ఇలా రన్ చేయడం కానీ లేదా హ్యాండ్స్ లూజ్గా పెట్టి రన్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీరు స్టెబిలిటీ లూజ్ అయ్యి పక్కకు పడిపోతూ ఉంటారు. మళ్ళీ చూపిస్తాను చూడండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందో. ఇక్కడ నా హ్యాండ్స్ క్రాస్గా ఉన్నాయా చూసారు, నేను స్టెబిలిటీ లూజ్ అయిపోయాను, పక్కకి వెళ్ళిపోతుంది చూడండి. బాడీ స్ట్రైట్గా ఉండి కరెక్ట్గా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో రన్అప్లో మీరు లెఫ్ట్ లెగ్ మీద జంప్ చేసి రైట్ లెగ్ మీద ల్యాండ్ చేస్తారు కదా, మీ రైట్ లెగ్ వికెట్స్కి బ్యాక్ సైడ్ ల్యాండ్ అవ్వాలి, ముందు కాదు. రైట్ లెగ్ వికెట్స్ ముందు ల్యాండ్ అయితే మీరు నో బాల్ వేస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను రైట్ లెగ్ని వికెట్స్కి బ్యాక్ సైడ్ ల్యాండ్ చేశాను. సో ఏమైంది, క్రీస్కి బ్యాక్ సైడే మన లెఫ్ట్ లెగ్ వచ్చింది. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు నో బాల్స్ పడవు. సో ఒకసారి ఈ బౌలర్ని అనలైజ్ చేసి చూద్దాము. తన బాడీ పోర్షన్ చూసారా, ఫ్రంట్కి బెండ్ అయ్యి ప్రాపర్గా ఉంది అండ్ లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడ తన హ్యాండ్ స్వింగ్ క్రాస్గా వెళ్తున్నాయి బట్ స్ట్రైట్గా రావాలి. ఇక్కడ రైట్ లెగ్ వికెట్కి ముందు ల్యాండ్ చేశాడు, ఏమవుతుందో చూద్దాం. సో నో బాల్ వేశాడు. అదే రైట్ లెగ్ వికెట్కి బ్యాక్ సైడ్ అయ్యి ఉంటే నో బాల్ అయ్యేది కాదు. అండ్ బాల్ వేసిన తర్వాత ఫాలో త్రూ చాలా ఇంపార్టెంట్. మీ రిస్ట్ పొజిషన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. అబ్జర్వ్ చేయండి, ఇలా స్ట్రైట్గా వస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ మీరు స్ట్రైట్గా వేస్తారు. నా హెడ్ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్గా ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు నేను చూస్తూ ఉంటాను, అటు ఇటు హెడ్ని మూవ్ చేయకుండా స్ట్రైట్గా వేస్తాను చూడండి. నెక్స్ట్ మీ నాన్ బౌలింగ్ ఆర్మ్ అంటే రైట్ హ్యాండర్స్కి లెఫ్ట్ హ్యాండ్, ఆ హ్యాండ్తో మీద లాగుతున్నట్టు ఫాస్ట్గా డ్రాగ్ చేయండి. చాలామంది ఆ హ్యాండ్ని స్లోగా రొటేట్ చేస్తారు, దాంతో బాల్స్ ఫాస్ట్గా వెళ్ళవు. నెక్స్ట్ నా లెఫ్ట్ లెగ్ అబ్జర్వ్ చేయండి, వేసేటప్పుడు బెండ్ ఉండకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఇలాగ బెండ్ ఉండకూడదు ఎప్పుడు మన లెఫ్ట్ లెగ్, స్ట్రైట్గా ఉండాలి. నేను చెప్పిన మిస్టేక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ లైన్ అండ్ లెంత్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ కోన్ ఉంది గుడ్ లెంత్లో, సో గుడ్ లెంత్ బాల్స్ వేయండి. సో ఇక్కడ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు డిఫెన్స్కి వచ్చినప్పుడు ఈ స్పాట్ అతని మెయిన్ ఏరియా, ఇక్కడ ఈ లోపల వచ్చే బాల్స్ అన్ని తను డ్రైవ్ చేస్తాడు. అన్ని బాల్స్ ఎటు వచ్చినప్పుడు తను డ్రైవ్ చేస్తాడు, స్ట్రైట్ వచ్చే బాల్స్ కూడా. అదే గుడ్ లెంత్ బాల్స్ చేసామనుకోండి, గుడ్ లెంత్ వచ్చిన బాల్స్ మ్యాక్సిమం అతను డిఫెన్స్ చేస్తాడు. బ్యాక్ ఫుట్ ఏదైనా బ్యాక్ ఫుట్ కానీ ఈజీగా మనకి దొరికేస్తారు బాల్స్.
లెంత్ ఏరియా. సో బాల్స్ అన్ని ఈ స్పాట్లోనే పడాలి మనకి. ఇవన్నీ స్లాట్ ఏరియా, ఇక్కడంతా ఈజీగా షార్ట్స్ కొట్టేస్తాం. ఇప్పుడు గుడ్లెంత్ వచ్చిన బాల్సే వాళ్ళకి చాలా హార్డ్ ఉంటుంది కొట్టడానికి. సో అవే వేయాలి. సో నేను చెప్పే మిస్టేక్స్ అని అవాయిడ్ చేయండి. అటు ఇటు తిరగకుండా స్ట్రైట్ రన్అప్లో రండి. బాడీ పొజిషన్ స్ట్రైట్గా పెట్టుకోండి, పక్కకి బెండ్ అవ్వకండి. మీ హ్యాండ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోండి, ఇలా క్రాస్గా పెట్టుకోకండి. ప్రాపర్గా ప్రాక్టీస్ చేసే లాస్ట్ కరెక్ట్గా బౌలింగ్ వేయండి. సో సెలెక్టర్స్ మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. ఒకటి, మన లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా ఉందా లేదా మాత్రం అబ్జర్వ్ చేస్తారు. మనం వెళ్ళేటప్పుడు బౌలింగ్ మొత్తం వైడ్స్ అని వేసుకుంటూ నో బాల్స్, నెక్స్ట్ ఎక్స్ట్రా కరెక్ట్గా యార్కర్ లెంత్ వేద్దాం అని చెప్పి ఓవర్ పిచ్ బాల్స్ వేస్తూ ఇలాంటి వేస్తూ ఉంటే మనం సెలెక్ట్ అవ్వం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గుడ్ లెంత్. గుడ్ లెంత్ నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ క్లియర్ చేసుకొని ప్రాపర్గా బౌలింగ్ చేస్తే ఈజీగా సెలెక్ట్ అవుతారు. డిఫరెంట్ వేరియేషన్స్ అవన్నీ ట్రై చేయనక్కర్లేదు. బేసిక్స్కి స్టిక్ అయ్యి కరెక్ట్గా రన్అప్ మనకి ప్రాపర్గా ఉంటుందా లేదా, కరెక్ట్గా ఉన్న బాల్ కరెక్ట్గా హోల్డ్ చేసామా లేదా, జంప్ కరెక్ట్గా ఉందా లేదా, ఫాలో త్రూ ప్రాపర్గా ఉందా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేసి నెక్స్ట్ మనం మెయిన్ థింగ్ గుడ్ లెంత్. గుడ్ లెంత్లో బాల్ చేస్తాం లేదా, వైడ్స్ వేయకుండా మనం ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా గుడ్ లెంత్లో బాల్ చేస్తూ ఉంటే బ్యాట్స్మెన్ ఆటోమేటిక్గా వికెట్ ఇచ్చేస్తారు. మనం డైరెక్ట్గా బ్యాట్స్మెన్కి వేయాలి అని చెప్పి లోపలకి వేస్తే తను డిఫెన్స్ చేస్తాడు లేదా షార్ట్స్ ఆడతాడు, కానీ మనకి వికెట్స్ రావు. మనం ఓన్లీ గుడ్ లెంత్లో వేస్తూ ఉంటే తను ఏదైనా డిఫెన్స్ అనేది చేయాలి లేదా ట్రై చేసినప్పుడు వికెట్ అన్న పోతుంది. సో నాకు వీడియో తీసుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేసినందుకు బియాండ్ వికెట్స్కి చాలా థ్యాంక్స్. సో వాళ్ళ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఎవరన్నా వెళ్ళి ఆడాలనుకుంటే ఆడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి, అండ్ మన దోస్తులందరికీ వీడియోస్ని షేర్ కొట్టండి.